రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాస్ నాయక్ ఎంఆర్ఓ జయన్న అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ముస్లిం మైనారిటీ నాయకులతో సీఐ శ్రీనివాస్ నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కేసులు అధికంగా ఉన్నందున లాక్డౌన్ అమలులో ఉన్నందువల్ల రంజాన్ పండుగను ఇంటి వద్ద నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు విడతలుగా ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. మాస్క్ లేని వారికి మసీదులో అనుమతించరాదని తెలిపారు. మసీదుల వద్ద శానిటైజర్లు ఉంచాలని, లేని పక్షంలో సబ్బులతో చేతులు కడుక్కోవాలని, షేక్ హ్యాండ్స్ ఆలింగనాలకు దూరంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు. ఇప్పుడు మన సమాజంలో మనం అందరూ కాపాడుకోవాల్సిన పరిస్థితి, మనం ప్రేయర్ చేసుకోవడానికి విరుద్ధం కాదు, కానీ గవర్నమెంట్ ఎందుకంటే అన్ని విధాలుగా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి తెలంగాణలో కూడా లాక్డౌన్ స్టార్ట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ మినీ లాక్డౌన్లో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మనకి రంజాన్ పండుగ రావడం మన దురదృష్టం అనుకోని ఏమనుకోండి, కానీ వచ్చింది కాబట్టి మనం ఏదో ఏమో జరుపుకోవాలి. ఇంకొకటి ఏమంటే ఈద్గాలో ఫస్ట్ మీరు పెద్దలు ఒక 10 మంది డిసైడ్ చేసుకుంటారో, మీరే మీ మీ చాయిస్ అది. పెద్దలు మాత్రం ఒక 10 మంది పెట్టుకుంటారో 15 మంది పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే పే చేసుకోండి. మిగతా వాళ్ళని మీరు అందరూ అప్పీల్ చేయండి, ఇళ్ళ దగ్గర చేసుకోండి. మన ప్రేయర్ మీ అందరి తరఫున మేము కూడా ఇక్కడ ఈద్గాలనే ప్రేయర్ చేస్తామని చెప్పండి. ముందే ఈద్గాలని మీ ప్రేయర్ పెద్దలు ఉంటారు కదా, మీరంతా చెప్తా ఇవ్వండి. మీరంతా ముందే వాళ్ళకందరికీ చెప్పండి, నచ్చ చెప్పండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఫాలో అయినారు. ఈరోజు సమావేశానికి హాజరైన మన మున్సిపల్ చైర్మన్ శ్రీ డాక్టర్ రఘు గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత అర్బన్ సీఏ గారికి, ఇక్కడికి వచ్చిన ముస్లిం బంధ పెద్దలకు, అలాగే పత్రికా విలేకరులందరికీ నా నమస్కారం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక మీటింగ్ జరుపుకున్నాము. ఆ మీటింగ్కి డిఎస్పీ గారు, ఆర్డీఓ సార్ కూడా వచ్చినారు. ఇప్పుడు అలా అనుకోకుండా మనకేంటే గవర్నమెంట్ నుంచి ఒక జియో ఇష్యూ అయింది. జియో ఎంఎస్ నంబర్ 51 11వ తారీఖు అంటే నిన్ననే ఇష్యూ అయింది ఇది జియో. దీంట్లో ఏమంటే మన రంజాన్ పండుగను ఎట్లా జరుపుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ కోవిడ్ నిబంధనలు మనకు తెలిసినవే, ఎందుకంటే బాగా స్ప్రెడ్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్లో కూడా మనకు కరెక్ట్ కోవిడ్ టైంలోనే రంజాన్ రావడము, మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే టైంలో రావడము మనం బాధాకరమైన విషయమే. కానీ మన చేతులు లేని విషయం కాబట్టి మనం ఉన్న దాంట్లోనే మనం ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనేది గవర్నమెంట్ గారే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండో రంజాన్ పండుగ ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం మనకు లాక్డౌన్ విధించడము, కరోనాలో అధికారులు అందరూ కూడా పాల్పంచుకొని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రతి అధికారి కానీ లేదంటే అందరికారులు కానీ ఎవరు ఏ శాసక్తిలో వాళ్ళ ఉన్నటువంటి శాసక్తి కొద్ది కరోనాను పాటించడం నివారించుకోవడానికి ఏమేమి జరుగుతుందో అన్నీ తీసుకుంటాను. అదే సందర్భంలో మన రంజాన్ పండుగ కూడా గత సంవత్సరం కూడా దీన్ని మన ఇళ్ళల్లోనే ఉంటూ ప్రత్యేక ప్రార్థన ఇళ్ళల్లోనే చేసుకుంటూ ఎక్కడ ఈగాలలో కానీ మధ్యలో చేస్తూ కూడా కొంచెం రెస్ట్రిక్షన్గానే కొంతమంది మధ్య మాత్రమే జరపడం జరిగింది గత సంవత్సరం కూడా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి మనమంతా కూడా మనిషి అనేవాడు జీవించుంటే రేపు చూడగలడు, లేదంటే ఎంతమంది మన కళ్ళ ముందు చాలామంది నాకు ఏం కాదనుకొని నిర్లక్ష్యంగా ఉంచడంతో కరోనా బారిన పడి చాలామంది విలువైన ప్రాణాలు కోల్పోవడము, డబ్బు చేత పట్టుకున్నా కూడా వైద్యం చేసుకునే ప్రజలు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సార్లు సీఏ గారు చెప్పినా కానీ, మా చైర్మన్ గారు చెప్పినా, మా ఎంఆర్ఓ గారు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా కూడా రేపు జరిగే కార్యక్రమాన్ని మనం మన ఇళ్లల్లో హిందూ సంస్కృతులు అంటారు, హిందూ కలడం నందులు లేడని అందరి అందరు कर रहा है अल्लाह तबारक व तआला हम तमाम इबादत को कबूल फरमाए। उसके बाद मैं सबसे पहले एमआरओ सार का और इसी तरीके से कमिश्नर सार का और हमारे सीए सार श्रीनिवास नायक सार का और चेयरमैन सार रघु सार का